పెళ్ళి ఇష్టం లేకపోయినా సరే నాకు నచ్చావు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకు తీరాల్సిందంటూ పాత సినిమాల్లో విలన్లు హీరోయిన్ల వెంట పడుతూ ఉంటుంటారు. లేదంటే కనుక అంతకు ముందు రోజుల్లో అయితే కనుక చెల్లెళ్ళని క్యారెక్టర్లని వెంట పడుతున్నటువంటి వాళ్ళని అన్నలు వచ్చి కొడుతుండే. ఇప్పుడు అట్లాంటి అన్న హీరో రెండు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన పార్టీనే గ్రాబ్ చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకటి చింతమనేని, ఒకప్పుడు ఆ చింతమనేనిని సవాల్ చేస్తూనే పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడారు. ఆనాడు పవన్ని తీవ్రంగా విమర్శించినటువంటి చింతమనేని ఏలూరులో తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పోటీ చేయట్లేదు కాబట్టి జనసేనకు మద్దతు ఇస్తానన్నారు. గుడ్, కాకపోతే జనసేన అయితే కనుక దాన్ని మేమేమి అంగీకరించాం, ఆయన్ని మేమేమి భుజాన వేసుకోమని చెప్పింది. కానీ లోకల్ కార్యకర్తలని అక్కడ స్వయంగా వెళ్ళటం వలన వచ్చిందా లేకపోతే కనుక వాళ్ళంతటా వాళ్లే ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు. కానీ చివరికి పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా జనసేనతో సంబంధం లేకుండా దాన్ని గ్రాబ్ చేసుకునే పరిస్థితి అయింది. ఒకసారి చూద్దాం. ఈ విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది అక్కడ వాళ్ళకు కూడా సంబంధం లేకుండానే సైకిల్ ఉంటే సైకిల్కి వేయండి లేకపోతే గ్లాస్కి వేయండి అంటూ ప్రచారం. దాంతో జన సైనికులను కూడా వాళ్ళ వెనకాల వాళ్ళు వాస్తవంగా వదిలించుకుని అవతలకి పోలేరు మహమాటం కోసం. దాంతో ఇదిగో అయితే వాళ్ళకి ఏంటంటే ఏంటి లోకల్ గ్రౌండ్ లెవెల్లోకి ఏమి వెళ్ళిపోతుంది, తెలుగుదేశం జనసేన కలిసిపోతుందండి. క్రిందటిసారి అదే పాయింట్తోనే జనసేనని దెబ్బకొట్టారు. అక్కడ జనసేన కనీసం కొన్ని సీట్లు సాధించగలిగినటువంటి స్టేజ్ నుంచి దాన్ని తగ్గినటువంటి రీజన్ ఏంటంటే ఇది చివరికి ఇంకోటి క్యాడర్లో కూడా రేపటి పరిస్థితుల్లో మనం కలిసిపోతామన్నటువంటి సంకేతం. అంటే బలవంతంగా గ్రాబ్ చేసేటువంటి కార్యక్రమం అయితే జరుగుతోంది. మరి ఇక్కడ ఏంటంటే వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఎగబడుతున్నారు కాబట్టి మనకి పోయేది ఏముందిలే అనుకుంటున్నారు. కానీ పోయేది కాదు, ఇక్కడ మనకు వచ్చేదాన్ని వాళ్ళు లాక్కుపోతున్నారు. రేపు పొద్దున కనుక అలాగే కంటిన్యూ అయితే బలవంతంగా బంధుత్వం కలిపేసుకున్నట్టే. మరి అంగీకరిస్తుందా జనసేన ఏంటనేది చూడాలి.